కృషి అటువంటి విద్యార్థులను గమనించి ప్రాప్తించడం కోసం మానవత మొట్టమొదటి అడుగు వేసింది. చాలా సంస్థలు ఉన్నాయి, సేవా సంస్థలు ఈ దేశంలో, రాష్ట్రంలో, కానీ మానవత చేసే సంస్థ చేసే సేవ మాత్రం అది చాలా అమోఘమైనటువంటి సేవ అనేది నేను అభిప్రాయపడతాను. ఒక అనాథ ప్రాంతాన్ని రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు కూడా తీసుకెళ్ళిన స్థితిలో కూడా మానవత సంస్థ ఆ ప్రాంతానికి దహన సంస్కారాలు చేస్తూ ఇది మానవత అంటే అని నిరూపించినటువంటి ఘనత సాధించిన సంస్థగా మానవతని మనం అందరికీ నమస్కారం. ముఖ్యంగా వాళ్ళందరిలో కొన్ని మంచి విషయాలు చూపించారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రకాశవంతం చేయడానికి ఇక్కడ పెద్దలందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చారు. మొట్టమొదట ఈ అవార్డు అబ్బాయి బాబు 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 ఉంటాడు మనం అసలు ప్రైజ్ మీకు కావాల్సింది మన బాబు గారి ద్వారా అసలు ప్రైజ్ జాగ్రత్త తప్పకుండా సరిపోతాడు. మరి మన జిల్లాలో అలాగే మన పట్టణంలో మంచి మార్కులు సాధించినటువంటి అమ్మాయి 600/593 ఆ 7 మార్కులు ఎక్కడ తగ్గినాయి అమ్మా? చూడండి మేడం, క్యాష్ అవార్డ్ 4000 రూపాయలు. చినరంగనపాలెం ఎం రాజేష్ అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో ఉంది, ప్రత్యేకంగా మీతో ఫోటో ఉంటుంది. ఒకసారి ఫోటో చూడండి. ఎల్ గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ అమ్మా, ఈ రోజు మున్సిపల్ హైస్కూల్ రెడీగా ఉండాలి. ఈ ప్రణవి గ్రూప్ ఫోటోని ఉండాలి. అలాగే వెంకటరావు గారు, ఇప్పుడు కొత్త తిరుమల స్కూల్ నుంచి తిరుమలని తనూజ పెట్టండి. నెక్స్ట్ అంతా రెడీగా ఉండమ్మా. నెక్స్ట్ అనాకూడదు రెడీగా ఉండమ్మా. జస్ట్ వేసుకోండి అనాకూడదు బుట్ట జస్వంత్ సాయి. తర్వాత నాగేంద్రపురం జెట్ ప్లే స్కూల్ నాగేంద్రపురం సిహెచ్ గణేష్ వర్మ గోపికృష్ణ. విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివారు అంటే ఈ ఊళ్ళో పేదవాళ్ళందరూ జెట్ గర్ల్ హై స్కూల్ కౌరవం. సహకారంతో కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాం. మానవత సంస్కారం ఎంతో సహాయం చేశారు.
ఇప్పుడు ఈ అమ్మాయి ఆ స్కూల్లో కాపాడదు. అందువల్ల ఆ అమ్మాయికి కూడా మనం తెలియక ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మెరిట్ జీనియస్. అందువల్ల ఈ సహాయాన్ని మరి వెంకటభద్రరాజు గారికి ద్వారా వారికి అందజేసి ఏర్పాటు చేస్తాం. జానకరామరాజు గారు రాలేదు, ఇది జానకరామరాజు గారికి అందజేసి ఏర్పాటు చేస్తాం. మేడం గారు, మేడం గారి చేతుల మీద ఇవ్వండి. ఓకే సార్, ఓకే. ఇంకా మానవత ప్రతి నెల కూడా ఓ 30 మందికి మరి పోషకాహారం ఇస్తున్నాం. అందులో ఈ అబ్బాయి కూడా వాడు. మరి ఇతను గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి మెరిట్కి అతను అనారోగ్యాన్ని చేయించి విద్యలో మంచి స్థాయికి వచ్చాడు. ఇంకా ఆరోగ్యం పూర్తిగా పొందుకొని ఇంకా ఉన్నత స్థాయికి రావాలని మేము అందరం కూడా నేను కోరుకుంటున్నాం. ఇదే మనం రూరల్ మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి అత్యధిక మార్కులు మొదటి సారంలో సాధించినటువంటి విద్యార్థులకు భీమవరం మానవత సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఆర్వేస యువజన సంఘ భవనంలో భీమవరంలో ఈరోజు మరి వీరికి సుమారు 44,000 రూపాయలతో మరి 28 మందికి మరి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చేసేటువంటి భీమవరం మానవత సంస్థ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానంగా దాతృత్వం అందించినటువంటి ఎన్ఎస్ రాజు శారద జ్ఞాపకార్థంగా వారి కుమారులు అందించినటువంటి సౌజన్య సహకారంతో ఈరోజు అవార్డులు ప్రదానం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉభయ గోదావరి జిల్లాల మానవత సంస్థ అధ్యక్షుడైనటువంటి తాడేపల్లి మోహన్ గారికి, డాక్టర్ రామకృష్ణ గారికి, అలాగే మరి కార్యక్రమానికి మాకు వెనుకనుగా కనకాబెట్టి నడిపిస్తున్నటువంటి ఇందుకూరి ప్రసాదరాజు గారికి, ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులు భీమవరం శాఖ అధ్యక్ష కార్యదర్శినటువంటి ఉత్తరాజు వెంకటభద్రరాజు గారికి, అలాగే మా కార్మూర్ నరసింహి బాబు గారికి, ఝాన్సీ గారికి, మరి వీరందరి ప్రోత్సాహంతో మరి ఏదైతే మరి విద్యలైతే ఇవాళ ఎవరు కూడా కుటుంబాలని ఏదైతే ముందుకు సాగడానికి అవకాశం లేదు. మరి విద్య ద్వారానే మన కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం ద్వారా సమాజంలో మనకు కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మాకు ఈ మానవత సంస్థకి ఎలవాళ్ళ కూడా సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నటువంటి డాక్టర్ దీప్తి గారికి, అలాగే ఝాన్సీ మేడం గారికి, అలాగే మాకు రాబోయే కార్యక్రమానికి కూడా మరి ప్రధానంగా దాతృత్వం అందిస్తానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ దీప్తి గారికి ఒకసారి చెప్పడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కూడా వారికి మా ప్రతి సహకారం. మేము తల్లిదండ్రులు నిర్వహిస్తున్నటువంటి సమ్మర్లో మరి ప్రధానంగా ముందుగానే 10,000 రూపాయలు విరాళం అందించారు. ఏ కార్యక్రమం చూసినా సరే మరి మేడం దీప్తి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మా పుత్రరాజు వెంకటపుత్రరాజు కోడలు గారు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి సహకారం అంత ఎంత కాదు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో మానవత సంస్థ ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈరోజు ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఇందుకూరి ప్రసాదరాజు గారికి, ముఖ్య అతిథికి వచ్చేసినటువంటి తాడేపల్లి మోహన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు మరో అతిథి బి సీతారామరావు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల ఈ ప్రశంస పత్రాలు కానీ, అలాగే నగదు బహుమతులు అందుకున్నటువంటి వారి తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భీమవరం మానవత శాఖ ఆధ్వర్యంలో మరి ఎంతోమంది ప్రతిభ చూపించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వారందరినీ కూడా అభినందిస్తూ వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలని మేము అందరూ కూడా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీకు కావలసిన సహకారాన్ని, విద్య కోసం కావలసిన సహకారాన్ని మానవత అందరికీ అందిస్తుందని మరోసారి తెలియజేస్తూ సెలవు. మానవత వారి ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డ్స్ని ఇవ్వడానికి భీమవరం మండలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా హుందాగాను మరి ప్రతిష్టాత్మకంగాను నిర్వహించారు. జిల్లా తరఫున మండల శాఖ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ మానవతా సంస్థ ఏదైతే ఉందో శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి ఆశస్సులతో వారు 2004లో స్థాపించినటువంటి ఈ మానవతా ఇవాళ 109 మండలాల్లో 13 జిల్లాల్లో 65,000 మంది సభ్యులతో అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేయాలనేటువంటి మానవత గొప్ప సంకల్ప భావనే అందులో భాగంగా ఇవాళ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వటం. దీనికి ఎంతో శ్రమకు వచ్చి మా ఇక్కడ భీమవరం మండలంలో మా మిత్రులు మరి ఈ ప్రెసిడెంట్ గారు రాజుగారు కానివ్వండి, సెక్రటరీ గారు అందరూ కలిసి అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ దాదాపు 30 స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇవ్వటం, క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం, మెమెంటోలు ఇవ్వటం, అనేకమైనటువంటి మరి ప్రజెంటేషన్స్ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఇవాళ విద్యార్థులందరూ కూడా మానవత మీ వెనుకుంది, ఎవరైనా సరే ఆర్థికంగా వెనుకబడతనంతో చదువుకోలేని పరిస్థితులు ఉంటే మానవత ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ఎప్పుడు ముందుంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను సహముఖంగా విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవత విద్యార్థి అందరికీ మంచి భవిష్యత్తు అయ్యాలని, మంచి పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులందరికీ కూడా మీరు చేసిన కృషి ఫలించి ఈవేళ మీరు ఈ దీనికి సాధించడానికి కారణం తల్లిదండ్రులకు, ముందుగా విద్యాశాఖ వారికి, బాలవ కమిటీ వారికి, ముఖ్యంగా మా ప్రసాద్ రాజు గారికి, మరి ఇంకా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భూమి విరాళం ఇచ్చిన వారి ఒక్కరే మా ఎంఎస్ రాజు గారి కుటుంబంలో 50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ గొప్ప విరాళం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి మా ప్రత్యేక ప్రతిజ్ఞాన్ని అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ముందు ఏం లేదు కానీ ఒక చిన్న టిప్ చెప్తాను. నా ఇంటర్ టైంలో నేను పెట్టుకుంది, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో ఆ డ్రెస్లో ఒక ఫోటో తీసుకుని మీ గోడ మీద పెట్టుకోండి. ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కానీ దాన్ని కూడా ఒక ఫోటో పెట్టుకోండి. అది మీకు చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. లైక్ మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారు, పోలీస్ చదవాలనుకుంటే పోలీస్ డ్రెస్లో ఒకటి తీసుకోండి, డాక్టర్ అవ్వాలనుకున్నారు ఒక స్టెథోస్కోప్ వైట్ కోట్ వేసుకుని ఒక ఫోటో తీసుకోండి. ఒకటే మీకు చాలా ఇన్స్పిరేషన్. సెకండ్ ఏంటంటే ఒక రోల్ మోడల్ని పట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే అందరు సలహా అవసరంలా, బాగా చదువుకుని డాక్టర్ అయినా ఒకరి అక్కనో అన్ననో పట్టుకోండి, వాళ్ళు ఎలా చదివారు, వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ అన్నీ తీసుకోండి. అదే మీకు బెస్ట్ అయ్యింది. అండ్ థర్డ్ ఏంటంటే మీరు డెఫినెట్గా ఇంత బాగా చదివారు కాబట్టి ఫ్యూచర్లో కూడా యూ విల్ డూ వెల్. మీరు బాగా చదివి చాలా ప్రతి స్టేట్కి వెళ్ళాక యూ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. మీరు ల్యాండర్ నుంచి క్లైంబ్ అయ్యాక తర్వాత ఈ భవనాన్ని మనకి అందించినటువంటి మరి భూమి ప్రపంచంగా